నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో మీరుండాలి, మీ కుటుంబ సభ్యులు ఉండాలి, మీ బంధుమిత్రులు ఉండాలి, నేను ఉండాలి, నా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉండాలి, ఈ సమాజం ఉండాలి, ఈ ప్రపంచం ఉండాలి. సావుకి రేవుకి కేసులకి ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా నిర్భయంగా మరిన్ని మంచి వీడియోలు అందిస్తామని వాగ్దానం చేస్తున్న మమ్మల్ని హృదయపూర్వకంగా ఆశీర్వదించండి, అభినందించండి. మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకి షేర్ చేయండి, వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు, దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరిగిపోయినాయి. ప్రీ పోల్ సర్వేలు, పోస్ట్ పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేలు అవి కూడా వచ్చేసాయి, అన్నీ వచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే బెట్టింగులు కూడా జరిగిపోయినాయి. నేను వినలేదు, బెట్టింగులు కూడా జరిగాయి. ఒక్కొక్కళ్ళు వేలు లక్షలు పందాలు కాశారట. దాదాపు నేను ఒక 53 సర్వేలు చూశాను. అది వాళ్ళ ఇష్టం, ఆ సంస్థ ఇష్టం, సర్వేలు చేసుకోవచ్చు. ఒక్కటి అడుగుతాను నేను, ఒక్కటి కూడా చెప్పదలుచుకున్నా కూడా నేను, చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాలేడు, ఈజీ అన్నమాట. ఎవరి సర్వేలు అక్కర్లేదు, చంద్రబాబు నాయుడికే బలం ఎక్కువ ఉంది, చంద్రబాబు నాయుడు గారికి నెట్వర్క్ ఎక్కువ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి తక్కువ ఉంది, చంద్రబాబు నాయుడు గారికి పచ్చ మీడియా తోడుగా ఉంది, అండదండగా ఉంది. చంద్రజ్యోతి, చంద్రజ్యోతి టీవీ ఛానళ్ళు, ఆనాడు, ఆనాడు టీవీ ఛానళ్ళు 5 ఛానళ్ళు, మహావంశ వృక్షం ఛానళ్ళు 6 సంస్థలు ఆయనకి చంద్రబాబు నాయుడిని భుజం మీద ఎత్తుకుని తీసుకెళ్లి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టేయాలని చెప్పి గత 5 ఏళ్లుగా అసత్య ప్రచారాలు చేసేసినాయి. ఒక ప్రశ్న అడుగుతా, ఆ సంస్థల్లో, ఇప్పుడు నేను చెప్పిన సంస్థల్లో దాదాపు 30,000 మంది పాత్రికేయులు పనిచేస్తున్నారు, గ్రామీణ విలేకరులు, సందుగొందు విలేకరులు, ట్రింగర్సు, మున్సిపల్ విలేకరులు, మండల విలేకరులు అందరూ కలిపి దాదాపు 30,000 మంది పనిచేస్తున్నారు 6 సంస్థల్లో. ఆ 30,000 మందిలో కూడా 25,000 మంది వాళ్ళు గ్రామీణ నెట్వర్క్లో ఉంటారు, గ్రామీణ ప్రజలతో మమేకమై ఉంటారు. గ్రామీణ విలేకరులు, పట్టణ విలేకరులు పట్టణ ప్రజలతో మమేకమై ఉంటారు. ఆ 30,000 మందిలో 20,000 మంది 10,000 మంది పక్కన పెడదాం, వాళ్ళు ఏదో జీతం వస్తుంది పనిచేస్తున్నారు అనేటువంటిది వదిలిపెడితే, ఒక 20,000 మంది అయితే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తున్నాడు అని వాళ్ళ ఓనర్లు డ్రామాజీరావు గారికి గాని, కిరసనాయల కృష్ణయ్యకి గాని, నాయుడు గారికి గాని, సాంబశివుడికి గాని, వంకాయల కృష్ణకు గాని, లోకేష్ బాబుకి గాని, తెలుగుదేశం పార్టీ నాయకులకు గాని చెప్పినట్లు ఉంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తున్నాడని వాళ్ళకంటే ఎక్కువగా సర్వే చేయగలిగిన సంస్థలు ఏవీ లేవు, లేవు, లేవు. ఎందుకంటే వాళ్ళు రోజు ప్రజలతో మమేకమై ఉంటారు, ఆ విలేకరులు నాయకులతో మమేకమై ఉంటారు. కనుక వాళ్ళు చేసి సర్వే కనుక చేసి చెప్పి ఉంటే చంద్రబాబు నాయుడు గెలుస్తున్నాడు అని నిన్న 1వ తారీఖు నాడు లోక్సభ ఎన్నికలు కూడా ఆఖరి అంకం 7వ అంకం కూడా ముగిసింది. కనుక చంద్రబాబు నాయుడు గారు 2019లో అధికారంలో నుంచి దిగిపోయినప్పుడు 100 కోట్లే ఉంచాడు ఖజానాలో, 100 కోట్లు ఉంచాడు ఖజానాలో అని చెప్పారు కనుక అందరూ. రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారు. కనుక జగన్మోహన్ రెడ్డి 1,85,00,000 మందికి 4,77,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా పంచిపెట్టేశాడు, అప్పులు తీసుకొచ్చాడు, అప్పులు తీసుకొచ్చింది కూడా పంచిపెట్టేశాడు, ఖజానాలో 1 రూపాయి లేదు, కనుక ప్రమాణ స్వీకారం ఖర్చు ఎందుకు ప్రభుత్వానికి అని సరుకు బాధలు అవన్నీ అమరావతిలో బుద్ధుడి విగ్రహం దరిదాపుల్లో ఎక్కడో పందిళ్ళు వేసేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళే, పచ్చ పార్టీ వాళ్ళు, పచ్చ మీడియా వాళ్ళు వేసేసి వాళ్ళ సొంత ఖర్చులతోటి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసి ఉండేవాళ్ళు. లేదు, వాళ్ళ సర్వేలే వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి. వాళ్ళ మొహాలు చూస్తే, వాళ్ళ ముఖ కవళికలు చూస్తే తెలిసిపోతుంది తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది అని చెప్పడానికి నిదర్శనం అది. వీళ్ళకు తోడు, ఆ 53 సంస్థలకు తోడు, సర్వే సంస్థలకు తోడు, రోడ్ల మీద అక్కడక్కడ గొడ దగ్గర అమ్ముతూ ఉంటారు రుద్రాక్షమాలలో, ఆ 4 రుద్రాక్షమాలలు వేసేసుకుని మెళ్ళలో తలకొళ్ళు ఓ 4 ఉంగరాలు పెట్టేసుకుని, వీపుది రుద్దేసుకుని, బొట్లు పెట్టేసుకుని, పెద్ద పెద్ద బొట్లు పెట్టేసుకుని జ్యోతిష్యులాగా తయారైపోయి దాదాపు 15-20 మంది వచ్చేసారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తాడని కొందరు, కాదు కాదు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడని కొందరు ఇలా చెప్పేశారు. ఇంకా ఎవరైనా సీట్లు వస్తాయో కూడా చెప్పేశారు. పవన్ కళ్యాణ్ ఓడిపోవడం ఖాయమని చెప్పారు జ్యోతిష్యులు. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు అని చెప్పేశారు. లేకపోతే ఆయన ఓడిపోకపోతే నేను జ్యోతిష్యం మానేస్తాను. అసలు ఎప్పుడు చెప్పారు ఇంతకు ముందు జ్యోతిష్యం మానేయడానికి? జ్యోతిష్యం మానేస్తానని కూడా చెప్పేశారు కొందరు. జ్యోతిష్యులు 15-20 మంది జ్యోతిష్యులు తయారైపోయి ఆ పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీ గెలుస్తుంది. అరే ఎవరక్కర్లేదయా, గుండె ధైర్యము ఒకటే.
పార్టీలు ఏ పార్టీ అయినా సరే 1977 ఎన్నికల నుంచి నేను అబ్జర్వ్ చేస్తూ వస్తున్నా. ఎన్నికలు అయిన తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడో ప్రధాన కార్యదర్శో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పాత్రికేయ సమావేశం నిర్వహించి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం జరిపినందుకు ఎన్నికల కమిషన్ కి, అలాగే ఓట్లు వేసినందుకు ఓటర్లకి, రాష్ట్ర ప్రజలకి ధన్యవాదాలు. మా పార్టీ అధికారంలోకి వస్తుంది 120 సెట్ల తోటో 130 తోటో 140 తోటో ఏదో ఒక ఫిగర్ అనేది ఒకటి చెప్పేసి మేము అధికారంలోకి వస్తున్నాము అని చెప్తారు. ఎన్నికలైపోయి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తీర్థయాత్రలకు వెళ్లారు, విహార యాత్రలకు వెళ్లారు, లోకేష్ బాబు వెళ్ళిపోయారు, చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళిపోయారు, పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శో లేకపోతే కన్వీనరో ఇంకోటో ఆయన ఏమంటాం అడ్వైజరో ఏదో ఉంటారు కదా నాదెండ్ల మనోహర్ గారు, ఆయన ఎక్కడున్నారో తెలియదు. పురంధరేశ్వర అమ్మగారు భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని, రాజ్నాథ్ సింగ్ గారిని, పెద్ద పెద్ద వాళ్ళందరినీ గెలిపించడానికి ఆవిడ ఇతర రాష్ట్రాల్లోనూ ఎక్కడెక్కడో ప్రచారాలు గెలిపోయింది. వాళ్ళు ఎవరో చెప్పలా, చెప్పిందల్లా ఒక్కడే ఒక్కడో ఒకే ఒక్కడో జగన్మోహన్ రెడ్డి. ఐపాక్ టీం వాళ్లతోటి మీ సేవలు అందించినందుకు ధన్యవాదాలు అని చెప్తూనే లండన్ వెళ్ళడానికి ముందు మా పార్టీ గతంలో కంటే ఎక్కువ 151 సీట్ల కంటే ఎక్కువ సీట్లతోటి అధికారంలోకి రాబోతోంది అని చెప్పి ధైర్యంగా చెప్పాడు. సరే, అది ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి, అభినందించాల్సిందే. ఎన్ని గొప్ప ప్రభుత్వాలైనా సరే, ఎంత మంచి ప్రభుత్వాలైనా సరే, అడ్మినిస్ట్రేషన్, యాంటీ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒకటి ఉంటుంది, పాజిటివ్ ఓటు, నెగిటివ్ ఓటు అనేది ఒకటి ఉంటుంది. అలా పాజిటివ్ ఓటు, నెగిటివ్ ఓటు లేకుండా పరిపాలన చేయడం అనేది చాలా కష్టమైన పని. బట్ జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ని అభినందించాలి. రెండు, గత 2 ఏళ్లగా కరోనాలోనేమో పారిపోయి దాక్కున్నారు హైదరాబాద్లో. కరోనా తగ్గిపోయిన తర్వాత పట్టణాలు, గ్రామాల మీద పడ్డారు, విధ్వంసం సృష్టించారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, పచ్చ మీడియా వాళ్ళు. తాట తీస్తా, తోలు తీస్తా, చెప్పు తీసుకుని కొడతా, చర్మం ఒలుస్తా, కాబడదార్, ఇటువంటి వార్నింగులతోటి, ఇటువంటి హెచ్చరికలతోటి ప్రజల్ని భయపెట్టారు. కానీ ప్రజలు ఎవరూ భయపడలా, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేశారు, జగన్మోహన్ రెడ్డి గారికే పట్టం కట్టారు. నేను సర్వే అడిగాను, పచ్చ మీడియా వాళ్ళు డీలా పడిపోయారు వాళ్ళు చేయించుకున్న సర్వేలతోటి. రెండు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక టీంని పెట్టుకున్నారు, ఆ టీం వాళ్ళతో ఆయన ఏం మాట్లాడారు ఎవరికి తెలియదు. ఎన్నికలు అయిపోయినాయి, అమెరికా నుంచి వచ్చేసిన తర్వాత ఆయన హైదరాబాద్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఓ మీటింగ్ నిర్వహించి తెలంగాణలో పార్టీని బలోపేతం చేద్దాం అంటే ఆంధ్రాని వదిలేశాడు. ఎందుకంటే అక్కడ ఎలక్షన్లు అయిపోయినాయి కదా, అందుకని ఆంధ్రాని వదిలేసినట్టేనా, మొట్టమూళ్ళి సర్దుకున్నట్టేనా, అక్కడ నుంచి ఆంధ్ర నుంచి మొట్టమూళ్ళి సర్దుకుని తెలంగాణకు వచ్చేసినట్లేనా మళ్ళీ చెప్పండి. తర్వాత ఈ ఎన్నికలు బాబు వ్యవస్థల్ని ఎలా మేనేజ్ చేయగలడు అనేది కూడా నిరూపించాడు. ఈ రోజు సుప్రీంకోర్టులో హౌస్ మోషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేస్తున్నారు. ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నియమ నిబంధనలకి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇవ్వడము, ఆ తీర్పును సవాల్ చేస్తూ ఈ రోజు నాడు సుప్రీంకోర్టులో హౌస్ మోషన్ కూడా వాళ్ళు మూవ్ చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు విధానం మీద సుప్రీంకోర్టు తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎన్ని సంవత్సరాలు సర్వేలు చేసినా ఈయన 10వ పేజీలో వేసుకున్నారు ఏపీలో టీడీపీ కూటమిది విజయం అని. ఆయన ఎవరో టీడీపీ కూటమికి ఏకంగా 161 సీట్లు వస్తాయని చెప్పాడు, వైసీపీకి 14 సీట్లే వస్తాయని కూడా చెప్పారు. చాలా గొప్పగా చెప్పారు ఆయన. ఇంకో సంస్థ ఆయన టీడీపీకి 111 నుంచి 135 వస్తాయి, వైసీపీకి 45 నుంచి 60 వస్తాయిట. ఇంకో ఆయన టీడీపీకి 71 నుంచి 81 వస్తాయి, వైసీపీకి 94 నుంచి 104 వస్తాయని. ఇంకో సంస్థ 103 నుంచి 118 వస్తాయి టీడీపీకి, వైసీపీకి 48 నుంచి 60 వస్తాయని. ఇంకో సర్వే వాళ్ళు టీడీపీకి 93 వస్తాయి, వైసీపీకి 82 వస్తాయి అని చెప్పి వాళ్ళు సర్వే రిపోర్ట్లు కాస్త మెన్షన్ చేశారు ఇక్కడ. రాష్ట్ర అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ జనసేనకు భారీ విజయాన్ని సూచిస్తున్నాయి. భారీ విజయం, పోటీ చేసిందే 20 సీట్లు 21 సీట్లు, భారీ విజయం. ఆ పార్టీ 17 నుంచి 18 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతుందిట. అలాగే పోటీ చేసిన 2 లోక్సభ స్థానాలు మచిలీపట్నం, కాకినాడలో కూడా విజయం సాధించనుందిట జనసేన పార్టీ. వారెవ్వా, గత ఎన్నికల్లో 2 స్థానాల్లో పోటీ చేసి ఓటంపాలైన ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురంలో 40 నుంచి 50 వేల మెజారిటీతో గెలుస్తాడని పొత్తుల భాగంగా జనసేన
21 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసి 18 సీట్లు గెలుస్తుందని అభిప్రాయపడ్డారట. తెలంగాణలో టీడీపీ బలోపేతంపై దృష్టి, స్థానిక ఎన్నికల్లో పోటీకి సిద్ధం కండి, తెలంగాణ ముఖ్య నాయకులతో చంద్రబాబు. ఇలా వైఎస్ఆర్ సిపిదే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ స్పష్టీకరణ. ఇందులో సర్వే సంస్థ ఆరా సర్వే సంస్థ వైఎస్ఆర్ సిపికి 94 నుంచి 104, కూటమికి 71 నుంచి 81, పార్దాదాస్ చాణిక్య 110 నుంచి 120, వైఎస్ఆర్ సిపికి 55 నుంచి 65, కూటమికి. సిపిఎస్ సంస్థ 97 నుంచి 108, వైఎస్ఆర్ సిపికి 66 నుంచి 78, కూటమికి. ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వైఎస్ఆర్ సిపికి 119, 56 సీట్లు, కూటమికి. ఆత్మసాక్షి సర్వే సంస్థ 98 నుంచి 116 సీట్లు, వైఎస్ఆర్ సిపికి 59 నుంచి 77, కూటమికి. రేస్ సంస్థ 117 నుంచి 128 స్థానాలు, వైసీపీకి 48 నుంచి 58, కూటమికి. అగ్నివీర్ సంస్థ వైఎస్ఆర్ సిపికి 124 నుంచి 128, కూటమికి 46 నుంచి 49. జన్మత్ సంస్థ వైఎస్ఆర్ సిపికి 95 నుంచి 103, కూటమికి 67 నుంచి 75. ఆపరేషన్ చాణిక్య వైసీపీకి 95 నుంచి 102, కూటమికి 64 నుంచి 68 వస్తాయని వెల్లడించారట. ఇది వైఎస్ఆర్ సిపిదే ఏపీ. '23లో ఛత్తీస్గఢ్ శాసనసభకి ఎన్నికలు జరిగాయి. జాతీయ మీడియా సంస్థలు ఇచ్చిన సర్వే రిపోర్ట్లు అన్నీ తప్పాయి. ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా, ఎన్డీటీవీ, ఈటీజీ, జన్కీ బాత్, పోల్ స్టార్, టుడేస్ చాణిక్య, మ్యాట్రిక్, సి ఓటర్, సిఎన్ఎక్స్, దైనిక్ భాస్కర్ తదితర సంస్థలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పాయి. రాలా, బీజేపీ అధికారంలోకి వచ్చిందాక. ప్రజల నాడి పట్టుకోవటం అనేది చాలా కష్టం, బట్ ఆ నాడి జగన్మోహన్ రెడ్డి గారు పట్టేసుకున్నారు. ఆయనకి ఎలా గెలవాలో తెలుసు, ప్రజల మనసు ఎలా గెలవాలి, ప్రజల ఓటర్లను ఎలా వేయించుకోవాలన్నది తెలుసు. అందుకనే ధైర్యంగా గతంలో కంటే ఎక్కువ సీట్లతో గెలుస్తామని చెప్పి ఆయన లండన్ ప్రయాణం అయ్యారు. సో నాకున్న అంచనా ప్రకారం సింపుల్గా చూసుకున్నా, రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర. రాయలసీమలో 52 సీట్లకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో 49 గెలిచింది. సరే, ఈసారి 40 గెలుస్తుంది అని అనుకోండి, కాసేపు అనుకోండి 40. ఉత్తరాంధ్రలో 32 సీట్లు ఉన్నాయి, 34. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్యారంటీగా 25 సీట్లు వస్తాయి. 20, 40, 65 అయింది అక్కడికి. మిగిలితే కోస్తాంధ్ర, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఈస్ట్, వెస్ట్, ఈ 6 జిల్లాల్లో కలిపి 6 6 36 సీట్లు లెక్కేసుకున్నా కూడా 65 + 36 = 101. మినిమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన సీట్లు అవి. మూడు భాగాలుగా విభజిస్తే ఆంధ్రప్రదేశ్ని 3 ప్రాంతాలుగా చేసి క్యాలిక్యులేషన్ వేసుకుంటే వస్తుంది అది. సో కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు అధికారంలోకి వస్తారని ప్రజలందరూ అంటున్నారు, మీడియా సంస్థలు చెప్తున్నాయి, సర్వే సంస్థలు చెప్పాయి. ఆయన కూడా జూన్ 9వ తేదీన రాష్ట్రపతి భవనంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారట. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు, ఆ పార్టీ నాయకులు వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారు, బొత్స సత్యనారాయణ గారు చెప్పారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్పారు, చాలా మంది చెప్పారు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం అని. జూన్ తొమ్మిదిన జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీస్సులతో ఇది రాసి పెట్టుకోండి. జై హింద్.